బాక్సాఫీస్ దగ్గర నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది కానీ కలెక్షన్స్ పరంగా పోటీలో డీసెంట్ హోల్డ్ ను చూపెడుతున్నా కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఇంకా చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సినిమాకు మూడవ రోజు తెలుగు రాష్ట్రాలలో 4.5 కోట్ల రేంజ్ నుండి 5 కోట్ల వరకు వెళ్తుంది అనుకున్న 4.62 కోట్ల దాకా షేర్ ను సాధించింది ఈ సినిమా కానీ 5 కోట్లకు పైగా వసూలను సాధించి ఉంటే సినిమా మంచి హోల్డ్ ను చూపించిందని చెప్పుకొని ఉండవచ్చు ఇక వరల్డ్ వైడ్ గా 6 కోట్ల దాకా షేర్ వస్తుంది అనుకుంటే అనుకున్నట్లుగానే 5.99 కోట్ల దాకా షేర్ ను సాధించిన ఈ సినిమా మూడవ రోజు గ్రాస్ కలెక్షన్స్ 11.05 కోట్ల దాకా సొంతం చేసుకుంది ఓవరాల్ గా మూడవ రోజు ఉన్నంతలో మంచి హోల్డ్ నే చూపించిన ఈ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా మాత్రం ఇంకా బెటర్ కలెక్షన్ ను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది టోటల్ గా 3 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లను చూసుకుంటే నైజాం లో 7.55 కోట్లు సీడెడ్ లో 4.87 కోట్లు వైజాగ్ లో 2.10 కోట్లు ఈస్ట్ లో 1.36 కోట్లు వెస్ట్ లో 1.37 కోట్లు గుంటూరు లో 3.55 కోట్లు కృష్ణాలో 1.22 కోట్లు నెల్లూరులో 1.06 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 23.08 కోట్ల దాకా షేర్ ను 37.95 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.55 కోట్లు ఓవర్సీస్ లో 4.85 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 29.48 కోట్ల దాకా షేర్ ను 51.15 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది బాక్సాఫీస్ దగ్గర 68.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 39.02 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది ఇక దసరా సెలవులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి బాక్సాఫీస్ దగ్గర సినిమా మంచి జోరును ఇలాగే కొనసాగించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి